కల్కి 2897 సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది. జూన్ 20 ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ అన్నీ జోరుగా జరుగుతున్నాయి. అయితే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను త్వరలోనే గ్రాండ్గా నిర్వహించబోతుంది మూవీ టీం. ఈ ఈవెంట్ తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇక ఈ ఈవెంట్ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరగబోతుండటం విశేషం. అయితే ఈ ఈవెంట్కి ఊహించిన విధంగా గెస్టులను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని ఆహ్వానించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఎవరు ఊహించిన స్థాయిలో గ్రాండ్గా ఈ ఈవెంట్ను నిర్వహించాలని నిర్మాత అశ్వినీదత్ అనుకుంటున్నారట. చంద్రబాబు నాయుడుతో పాటు ఈ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్లను కూడా ఆహ్వానిస్తున్నారని టాక్. ఇక ఎలాగో ఈ కార్యక్రమంలో విశ్వనటుడు కమల్ హాసన్ కూడా పాల్గొనబోతున్నారు. అలానే అమితాబ్ బచ్చన్ కూడా ఈవెంట్కి హాజరు కాబోతున్నారు. ఈ సినిమా నిర్మాత అశ్వినీదత్ టీడీపీకి బాగా దగ్గర మనిషి అన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి ఆయన బాగా క్లోజ్ అన్న విషయం తెలిసిందే. దీంతో ఈ కార్యక్రమానికి చంద్రబాబు తప్పక వస్తారని మూవీ టీం నమ్మకంగా ఉంది. అయితే ఈ లిస్టుపై ఇంకా అధికార ప్రకటన ఏం రాలేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గెస్టులు వీళ్ళే అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది. మరోవైపు కల్కి ట్రైలర్ ఇప్పటికే యూట్యూబ్లో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్కు ముందు మరో ట్రైలర్ను కూడా రిలీజ్ చేయాలని డైరెక్టర్ నాగేశ్వర్ అనుకుంటున్నారు. 2 జూన్ 23 లాంచ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఫస్ట్ ట్రైలర్లోనే కొన్ని బెస్ట్ షాట్స్తో కొన్ని చూపించిన పాత్రలను ఈ సెకండ్ ట్రైలర్లో రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. అలానే దీపిక పదుకునే, దిశ పటాని, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి వంటి నటీనటులు ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. వైజయంతి మూవీస్ నిర్మిస్తున్న కల్కి చిత్రానికి సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఖచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా పలు రికార్డులు క్రియేట్ చేస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.